ఆయన్ని నా పేరు డాక్టర్ సాయిలక్ష్మి. నేను పార్థ డెంటల్ బ్రాంచ్ లో నేను పర్సనల్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. మన ఏడు ఊళ్ళో పార్థ డెంటల్ బ్రాంచ్ అనేది పాపా ఎస్టేట్స్ కి ఆపోజిట్ గా ఎల్ఎస్సి ఆఫీస్ కి ఎదురుగా బృందావనంలో ఉందండి. నేను మీకు అవగాహన వీడియో అంటే అవేర్నెస్ వీడియో అనేది ఈరోజు మనం ఏ టాపిక్ మీద చేద్దాం అంటే, పోయినసారి నేను మీకు చెప్పాను అంటే పంటికి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది అంటే ఏ విధంగా డ్యామేజ్ అవ్వచ్చు అనేది చెప్పున్నాం. అంటే పలుకులో ఉండేటువంటి మూడు పొరలు అంటే ఎనామిలో రెట్టిన్ పలుకు అనేది మూడు పోర్షన్స్ ఉంటాయని చెప్పున్నాం. సో ఒక్కొక్క పోర్షన్కి ఎనామిల్కి తగిలితే ఎలా ఉంటుంది అంటే ఎనామిల్ ఒకటే ఫ్రాక్చర్ అయింది, ఎనామిల్ తర్వాత నెట్టిన్ ఒకటే ఎనామిలో రెట్టిన్ అంటే ఆ రెండు పోర్షన్స్ ఇబ్బంది అంటే రెండు డ్యామేజ్ అయినప్పుడు ఈ కండిషన్ ఎలా ఉంటుంది, లోకల్ పల్ప్ అంటే ఎక్కడైతే మనకి నరాలు కానీ బ్లడ్ వెసల్స్ అంటే రక్త నరాలు కానీ సప్లై అవుతుంటాయో ఆ పోర్షన్ కూడా ఇన్వాల్వ్ అయితే మనకి ఎలా ఉంటుంది అనేది ఇంతకుముందు వీడియోలో చూసాం. సో ఇప్పుడు వాటికి ఎలాంటి చికిత్స అనేది చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుంటాం. సరే, ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. ఫస్ట్ మనకి ఎనమిల్ పోర్షన్ ఒక్కటే అంటే పైన పైభాగంలో మనకు కనిపించే లేయర్ ఎనమిల్ అంటే ఆ లేయర్ ఒకటి మాత్రమే మనకు డ్యామేజ్ అయింది అనుకోండి, అప్పుడు మనము డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అంటే ఒక ట్రీట్మెంట్ వచ్చేసి మనము సిమెంట్ ద్వారా చేసుకోవచ్చు. అది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. అది ఆ సిమెంట్ కూడా మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి జిఏసి అని అంటే పంట రంగు సిమెంట్ మనకి రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి జిఏసి అని అంటాము, ఇంకొకటి కాంపోజిట్ అంటే రెండు ఇవి రెండు రకాలు ఉంటాయి. సో దానికి తగ్గట్టు మనం ఎంత పోర్షన్ అనేది మనకి డ్యామేజ్ అయిందని చూసుకొని దాన్ని బట్టి మనం జిఏసి కానీ లేదా కాంపోజిట్ ద్వారా కానీ సిమెంట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి ఎనామిల్ డెంటిన్ అంటే మొదటి రెండు పొరలు కనుక మనకి డ్యామేజ్ అయినట్లయితే అప్పుడు కూడా మనం సిమెంట్తో చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయిందంటే సిమెంట్తో మనం దాన్ని క్లోజ్ చేసేసి క్యాప్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి లోపల మనకి పల్ప్ ఏదైతే ఉందో అంటే ఎక్కడైతే మనకి బ్లడ్ వెసల్స్ రక్తనాళాలు కానీ నరాలు కానీ సప్లై అవుతుంటాయో ఆ పోర్షన్ కూడా ఇన్వాల్వ్ అయింది, అది కూడా డ్యామేజ్ అయింది మిగతా ఎనామిల్ డెంటిన్తో పాటు అన్నట్లయితే అది కొంచెం కాంప్లికేటెడ్ కండిషన్. అంటే కొంచెం పేషెంట్ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు, అంటే పెయిన్ కానీ నొప్పి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ కండిషన్లో మనం ఎలాంటి ట్రీట్మెంట్ అనేది చికిత్స అనేది చేస్తామంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది తప్పనిసరి ఆ కండిషన్లో. ఒకవేళ చేయలేదంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాబ్లం అనేది ఇన్ఫెక్షన్ వచ్చే సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నొప్పి కూడా భరించలేనంత నొప్పి అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ రొటీన్ ట్రీట్మెంట్ అయిన తర్వాత దానికి క్యాప్ అనేది వేస్తే మనకి మళ్ళీ ఇబ్బంది రాకుండా అంటే మళ్ళీ రీఇన్ఫెక్షన్ రాకుండా వచ్చే ఛాన్సెస్ అనేది అంటే మనది మనం చూసుకోవచ్చు. సో ఆ విధంగా దాన్ని మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఆ కండిషన్. నెక్స్ట్ ఇంకొకటి అయితే పన్ను రంగు మారిపోవడం అని చెప్పాను. పన్ను రంగు మారిపోవడం అంటే లోపల పల్ప్ అనేది డ్యామేజ్ అంటే దానికి డ్యామేజ్ అవ్వడం వల్ల అని చెప్పున్నాను కదా. సో ఆ కండిషన్లో ఏంటంటే మనము ఒకటి అది వైటల్ ఆర్ నాన్ వైటల్. వైటల్ అంటే దాన్ని మామూలు అంటే దాని సప్లై అనేది ఉంటుంది అంటే రెస్పాన్స్ ఏదైనా పెయిన్ కానీ మనం పక్కన ఆరోగ్యకరమైనటువంటి పక్కన పనులతో మనం కనుక తేడా కనుక చూసినట్లయితే అది కూడా మనకి రెస్పాన్స్ కనుక బాగుంది, కాకపోతే ఓన్లీ రంగు మాత్రమే మారింది అనుకుంటే అప్పుడు మనం బ్లీచింగ్ పద్ధతి ద్వారా దాన్ని మనం చికిత్స అనేది చేసుకోవచ్చు. లేదు పన్ను రంగు మారిపోయి దానికి మళ్ళీ అంటే బ్లడ్ సప్లై కానీ అంటే రక్తనాళాలు కానీ నరాల సప్లై కానీ లేదు, ఎంత రెస్పాన్స్ అనేది లేదు, ఎంత మనము టెస్ట్ అనేది చేస్తుంటాం ట్యాప్ చేయడం కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్తో కానీ ఏదైనా చూస్తాం కొన్ని టెస్టులు అనేవి ఉన్నాయి మనకి అంటే వేడి పత్తి ద్వారా వేడిగా ఏదైనా పెట్టడం కానీ లేదా చల్లని వస్తువు అనేది మనం టచ్ చేసి చూడటం కానీ రెస్పాన్స్ అనేది చూస్తాం. అది వాటిది వేటికి స్పందన అనేది లేదు అన్న అని మనకు అనిపించినట్లయితే దానికి రుక్కిన ట్రీట్మెంట్ చేసుకొని క్యాప్ తీర్చుకుంటే మనకి ఆ కండిషన్కి మనకి బాగుంటుంది అంటే ఆ విధంగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పళ్ళు రెండు చేతికో ఊడిపోయి వచ్చేస్తాయి అంట. అవి చిన్నపిల్లల్లో అయితే అంటే పాల పళ్ళు కనుక అట్లా వచ్చేసినట్లయితే వాటిని మళ్ళీ పెట్టలేము, కానీ పర్మనెంట్ పళ్ళు అయితే అది వెంటనే తీసుకొచ్చారు ఊడిపోయి కూడా ఎక్కువసేపు కాలేదు అన్నట్లయితే దాన్ని తీసి బాగా క్లీన్ చేసేసి
పళ్ళు ఎక్కడైతే ఊడిపోయాయి అక్కడ పెట్టుకోవచ్చు. కాకపోతే అది కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పొచ్చు. అన్నిట్లో సక్సెస్ అవుతుంది అని కూడా గ్యారంటీ చెప్పలేము. కాకపోతే అది ఆ ప్రయత్నం కూడా మనం చేయొచ్చు. ఇంకోటి పన్ను అనేది కొంచెం బాగా అంటే బాగా గట్టిగా బలంగా తగిలినప్పుడు పళ్ళు అనేటివి కొంచెం ముందుకు కానీ లేకపోతే లోపలికి కానీ జరిగిపోతుంది. ఆ కండిషన్స్లో మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటే వాటికి క్లిప్స్ ద్వారా అంటే స్ప్రింగ్స్ అంటారు అంటే వైరింగ్ పద్ధతి ద్వారా మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసాం కదండి ఇన్ని చాలా పద్ధతులు అనేటివి ఉన్నాయి. అంటే ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది. సో మనకి ఏదైనా అంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎన్ని రకాల ట్రీట్మెంట్ అనేది మీకు తెలుసుకోవచ్చు. సో దీని ద్వారా మీ ఇంట్లో వాళ్ళకి కానీ లేకపోతే ఇంటి పక్కన వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ పరిస్థితి కన్నా ఉన్నట్లయితే మీరు వాళ్ళకి తెలియజేయవచ్చు. ఇంకా వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది సరిపోతుంది అనేది మనకి పాత్ర రెంటల దగ్గర కానీ వచ్చినట్లయితే నెల్లూరు బ్రాంచ్ పాత్ర రెంటల్ కానీ వచ్చినట్లయితే మీకు ఏ కండిషన్లో ఉన్నారో దానికి ఏ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అనేది మనం ఇక్కడ డాక్టర్స్ మనం సంప్రదించి డిస్కస్ చేసి మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో అంటే మీకు ఏ మీ కండిషన్కి ఏదైతే సరిపడుతుందో అది చూస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది చికిత్స అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్స్.